జిల్లాల దేవుడి పేరుతో ఉన్న భూముల్లో దసరాలు మాత్రమే కనిపిస్తూ క్షేత్రశాలలు అన్యక్రాంతం అవుతున్నాయి. దాని కంటే ముందు కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులతో దేవుడి భూములకు అక్రమదారులు పట్టదారులుగా పుట్టుకొచ్చారు. దాని పుణ్యమాని దేవాదాయ దేవుడి భూములు యథాతథ స్థితి కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో దసరాలో దేవుడి భూమికి దేవుడు దేవాదాయ శాఖ పేరుతోనే వచ్చి చేరాయి. దరుణ్ మండలం దేవుల పేరుతో భూములు ఉన్నాయి, కానీ ఏళ్లుగా వాటికి చెరవేయడం లేదు. కొంతకాలం కొంతమంది తాము ధూపదీప నైవేద్యం చేస్తున్నాం, కావున కౌలు కూడా తమకి సంబంధం ఉంటుందన్న రీతిలో వివరిస్తున్నారు. దరూర్ మండలం జాగదొడ్డి గ్రామంలోని కురుమూర్తి దేవాలయ భూముల పరిస్థితి కూడా ఈ కోలకు వస్తుంది. ఏలుగా ఈ ఆలయ భూములకు రూపాయి కౌలు కూడా దేవాలయ శాఖకు జమ కావడం లేదన్న విషయం తెలిసిందే. సాధారణంగా పట్టభూములు అయితే ఎకరా కనీసం 15 నుంచి 20 వేల వరకు కౌలు నడుస్తుంది, కానీ దేవుడి భూములకు మాత్రం ఆ స్థాయిలో కౌలు ఉండదు. దేవాదాయ శాఖ అధికారులు ఇచ్చేస్తున్నారు కేవలం 2 రూపాయల నుంచి 5 వేల నామ మాత్రం కౌలుకు దేవాదాయ శాఖ అధికారులు ఇచ్చేస్తున్నారు, కానీ జాగదొడ్డి కురుమూర్తి దేవాలయ భూములకు అది కూడా లేని పరిస్థితి. అసలు ఈ దేవాలయానికి భూములు ఉన్నాయన్న సంగతి కూడా దేవాదాయ శాఖ మర్చిపోయినట్లు కనిపిస్తుంది. 30 ఏళ్ళుగా 15.4 ఎకరాల భూమికి రూపాయి కూడా కౌలు దేవాదాయ శాఖకు రాలేదు. కనీసం ఎకరాకు 5 వేలు కౌలు వచ్చిన 25 వేల వ్యవధిలో 18.75 లక్షల వరకు కౌలు వచ్చేది. ఇది ఆలయ అభివృద్ధికి దోహదపడేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ధరణి వ్యవస్థ లేని సమయంలో కొన్ని దేవాదాయ భూములకు రెవెన్యూ రికార్డులో పట్టదారులు పుట్టుకొచ్చింది వాస్తవమే. అయితే ధరణి వచ్చాక యథాతథ స్థితి కొనసాగించాలని వచ్చిన ఆదేశాల కారణంగా దేవుడి పేరుతో భూములు రికార్డుల్లోకి వచ్చాయి, కానీ కొన్ని చోట్ల కౌలు కూడా వసూలు చేస్తున్నాం. జాగదొడ్డి కురుమూర్తి ఆలయ భూములను కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.